రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఇవాళ రాపాక అరుణ జన అలాగే అధికార ప్రతినిధి జనసేనకి ఆమె మీద దాడి చేశారు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే అది కూడా వాళ్ళకి వాళ్ళకు పడదు అని చెప్పేసి కానీ దారుణంగా కొట్టారు దీనికి మీరేమంటారు అదే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఓటర్సే తిరస్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ నిర్ణయం ఒక్కొక్కటి కూడా రోజుకొక మాట పూటకొక ఒక మాట దేని మీద నిలకడలేకపోవటం నేను సీఎం అవుతాను గెలిపించండి అన్నవాడు మళ్ళీ నాకు మా నా ఇరవై సీట్లలోకి లొంగానంటాము ఏదో మాట వెళితే రాష్ట్రం పది వెనక ఏమి ఏమి వెళ్ళిపోయింది ఎక్కడ వెళ్ళిపోయింది ఏ విషయంలో వెళ్ళిపోయింది చెప్పమానండి ఉన్న పడికట్టు పదాలు రాష్ట్రం రా రాక్షసులు పాలతున్నారు ఈ పడిగట్టు సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ చెప్పు ఆధారాలతో చెప్పు ఇదిగో ఈ విధానం వల్ల పదేళ్ళు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం చెప్పు ఏమీ లేవు చంద్రబాబు అంగనాకడం కోసమని చంద్రబాబుని నిండదాకా తిడిదివి నిడదాకా నా తల్లిని తిట్టారు క్షమించినట్టువి అన్నీ ఏమైనాయి తల్లిని తిడితే తల్లిని తిట్టేవాడిని జీవితకాలంలో మర్చిపోతావు నువ్వు కానీ నేను కానీ నీ తల్లిని నువ్వు తోలనాడితే జీవితకాలంలో మర్చిపోతావు ఎలా మర్చిపోతాడమ్మా సరిలో కూడా తల తల్లి తిట్టిన వాడిని వాడిని తిని పెట్టుకుని చంద్రబాబు దిక్కు అంటాడు ఏంటమ్మా ప్రజలు అందుకని సీట్లు కేటాయింపులో కూడా అతను వాళ్ళ అభిమానులు వాళ్ళ ఓటర్సే వాళ్ళ పార్టీ వాళ్ళే హర్షించలేకపోతున్నారు చంద్రబాబుకు తాకట్టు పెట్టేశాడు మా కాపు కులాన్ని తాకట్టు పెట్టేశాడు మేము ఎన్నాళ్ళు తను సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని గొంతులు చిచ్చుకు మమ్మల్ని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోమంటున్నాడు అని వాళ్ళు అసహించుకుంటున్నారు ఈ అసహ్యత ఈ జిగుత్స అతని మీద ఉన్న వ్యతిరేకత ఏర్పడుతున్న వ్యతిరేకత అతను అనవసరంగా హ్యాపీగా సినిమాలు ఉండొచ్చు సినిమాల్లో బ్రహ్మాండంగా చక్కగా ఉన్నాడు హ్యాపీగా స్టార్డమ్ ముందు హ్యాపీగా తనకు తనకెందుకు చేతకాని పని తనకు రాజకీయాలు తెలియదు పదమూడు జిల్లాలు ఉంటే ఏ జిల్లా యా సైడ్ యా గో తెలియదు ఏ జిల్లా సమస్య సైడ్డో తనకు తెలియదు ఎవడో రాసిస్తే మాట్లాడాలి చంద్రబాబు చెబితే మాట్లాడాలి ఎందుకు నీకు ఆ కర్మ ఎందుకు అక్కడ ఏదో అక్కడ కుమారస్వామి ముప్పై సీట్లు వస్తే సీఎం అయిపోయాడు కనుక మనం ఏదో ముప్పై సీట్లు వస్తే సీఎం అయిపోదామని తాపత్రమే తప్పితే అక్కడ కుమార్ ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు నిన్న గమనిస్తాడా అతన్ని అతని అతని అభిమానులు అతని ఓటర్లే అసహించుకుంటున్నారు ఇది పనికిరాని పార్టీ పనికిరాని వ్యక్తి రాజకీయాలకే పనికిరాడు ఇతను ఏ మొహం పెట్టుకొని రాజకీయాలు చేస్తాడు సినిమాలు చేసుకుంటూ ఉంటే హ్యాపీ సినిమాలు చేసుకోమని అందరూ అభిమానిస్తారు ఇతని రాజకీయం అంటే తెలీదు ఏదో చంద్రబాబు బాగమంటే వాగటం అరవటం కేకటాయటం దాంతో ముఖ్యమంత్రి అయిపోతామంటే కుమారస్వామి అయినట్టు కుమారస్వామికి ఏదో అప్పుడు తన ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు రానివాడు కదా నేను రానేవాడు తను తన కాకు తన కొడుకు తర్వాత బాలయ్య ఇంతమంది క్యూలో ఉన్నారు ఇంతమందిని కాదని నీకెందుకు ఇస్తాడు జన్మకివ్వడు ఇప్పుడు నేను ఎంపీకి వెళ్ళమంటాం కూడా అందుకే ఇక్కడ అసెంబ్లీలోడు ఒకవేళ పొరపాటు గెలిచి అసెంబ్లీలోకి వచ్చాడంటే తనకు పోటీ నాయకుడు అవుతాడు అసెంబ్లీలో తనకు పోటీకే తను ఇంకో నాయకుడు ఉంటాడు అది ఆయనకి ఇష్టం లేదు అసెంబ్లీలో తనే ప్రతిపక్షంలో ఉన్న తనే ప్రతిపక్ష నాయకుడు కాను నాయకుడుగా తనే ఉండాలి కోళ్ళు ఎవరు ఉండకూడదు అందుకని పార్లమెంట్కి వెళ్ళమంటున్నాడు అక్కడికి వెళ్ళిన ఈస్గా పార్లమెంట్కి వెళ్ళు నీకు బీజేపీలో బాగుంది కదా అక్కడ మంత్రి పోతావని ఎక్కేస్తున్నాడు ములకచెడ్డి ఎక్కేస్తున్నాడు అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళినా గెలిచినాక తొలి తొలిగా గెలిచిన పార్లమెంటే మినిస్ట్రీ ఇవ్వరు కనుక అక్కడ ఆగిపోతా బండి లేదు ఓడిపోతే ఓడిపోతాడు అది కూడా చెప్పలేము గెలుస్తాడని కూడా గ్యారెంటీ లేదు ఇప్పుడున్న నేపథ్యంలో అది ఏమి గెలుస్తాడని ఎందుకంటే ప్రజలు అస్సహించుకుంటారు ఈ కాంబినేషన్ తను ఇండిపెండెంట్గా ఫైట్ చేసినా లేదు తను బీజేపీ కలిసి ఫైట్ చేసినా ప్రజల్లో ఒక ఒక ఆమోదం ఉండేది ఎప్పుడైతే తను ఈ తోటి చేతులు కలిపి అన్నారో ఈ ప్యాకేజీకి డబ్బుల కోసం అందుకనే ఈ ఎన్నికలు అతనికి ఈ పొత్తు కాసుల కోసమా కేసుల కోసమా అని ప్రజలు అంటున్నారు అండ్ ఇప్పుడు ఒక ప్రధాన విమర్శ ఏమొస్తుందంటే ఈ కూటమి పైన బీజేపీ జనసేన టీడీపీ ఈ కూటమి మీద ఏమొస్తుంది అంటే ఇదంతా అంటే బీజేపీ ఒక ఏజెంట్గా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ బీజేపీకి జనసే జనసేన ఇప్పుడు టీడీపీని తొక్కేయడానికే బీజేపీ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు చాలా పొరపాటు అనాలిసిస్ చెప్పింది ఎవరో కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ వాడుకుంటున్నాడు ఒక బ్రోకర్లో వాడుతున్నాడు అందుకనే బ్రోకరేజ్ కూడా ఇస్తున్నాడు ప్యాకేజ్ అనేది బ్రోకర్ బ్రోకరేజ్ బ్రోకర్గా వాడుకో తను గెలిచే పరిస్థితి లేదు తన మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ సిఏ సిఐడి కూడా రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్లో నెంబర్ వన్ దోషిగా చంద్రబాబునే పెట్టింది నెంబర్ టూ నారాయణ సో ఆధారాలు ఉన్నాయి అతను రింగ్ రోడ్లో ఎలా అబ్జెక్షన్స్ కూడా ఓవర్ రూల్ చేసి ఎలా రూట్ మార్చాడని ఉన్నాయి సో ఇవన్నీ కేసులు ఉన్నాయి పాత కేసులు ఉన్నాయి ఈ కేసుల నుంచి కాపాడబడటానికి బీజేపీ వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోదాం వెళ్ళడానికి సో బీజేపీలో మన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిస్తే బీజేపీతో కలిస్తే మనం ఎన్డీఏలో ఉంటాం అప్పుడు మనం టచ్ చేసి మనం మనం కాపాడుకోవచ్చు కనుక ఎన్డీఏ కావాలి అతనికి అతనికి చంద్రబాబుకి కావాలి చంద్రబాబుకి ఎన్డీఏ కావాలి లేకపోతే అతను ఏం మాట్లాడాడు ఎన్డీఏని గురించి ఏం మాట్లాడాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు దాంతో మాట్లాడు ఇప్పుడు తన గతి గతి లేస్తాను అందుకని కావాలి ఇండియా కావాలి తరుణరుగా అడిగితే పేపర్లో కూడా వేసేస్తారు పేపర్లో కూడా వివత్సంగా ఏకేస్తారు నేను దగ్గర ధర్మదీక్ష పెట్టాడు ఎన్డీఏకి అగెయిన్స్ట్గా ఢిల్లీలో ఇప్పుడు అదే ఢిల్లీ వీధుల్లో వీళ్ళ పాకులాడుతున్నాడు సో అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు లేదా జుట్టు పట్టుకుంటా అది ప్రజలకు తెలుసు సో అతనికి ఇప్పుడు ఎన్డీఏ మోడీ చాలా స్ట్రాంగ్ మోడీ లొంగడు ఇతని రామాలు లొంగడు కనుక ఎట్లాగైనా లొంగించుకుని అతను దారిలో తెచ్చుకోవడానికి బ్రోకర్గా వాడాడు బ్రోకర్గా మనాడు పనిచేశాడు బ్రోకర్గా పనిచేసి ఇంకో బ్రోకర్ రామకృష్ణరాజు ఉన్నాడు ఇద్దరిని వాడుకున్నాడు ఇద్దరిని పట్టుకుని ఏదో మొత్తానికి అబద్ధపు పురంధేశ్వర ఒకటి పురంధేశ్వర్ కూడా బీజేపీ ముసుగులో ఉన్న చంద్రబాబు సెక్రటరీనే కదా సో మొత్తం వర్కౌట్ అయింది అందుకని ఏదో సీట్లు పెట్టారు ప్రజలు హర్షించదు ఇది ప్రజలు మోడీని కూడా ఆశ్రయించుకుంటున్నారు మోడీని కూడా మోడీకి ఏమన్నా నీతి రీతి ఉందా మోడీ ఒక మనిషి వ్యక్తితో ఉన్నవాడు ఒక స్ట్రాంగ్ మనిషి అనుకున్నాం మోడీ కూడా ఈ నాలుగు సీట్ల కోసం అని ఇలాగూ దిగజారుతాడా తన తన మీద ఉమ్మూసి తన తిట్టి తన మీద రాళ్లేసిన వాళ్ళతో మళ్ళీ చేతులు కలిపి ఆహా బావి బాయ్ అంటాడా అని ప్రజలు మోడీని కూడా ఆశ్రయించుకుంటున్నారు ఇలా అందరూ కలిసి మోడీ గారి యొక్క ఇమేజ్ని కూడా దెబ్బతిస్తున్నారు ఈ ఉభయ రాష్ట్రాల్లో ఈ ఉభయ రాష్ట్రాల్లో తెలు బీజేపీ పరమ అధమ స్థాయిలో ఉంది వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ మూవ్మెంట్ కానీ వాళ్ళ పార్టీ నిర్వహణ కానీ చాలా అధమ స్థాయిలో ఉంది నీచ నికృష్ట భ్రష్ట స్థాయిలో ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో దేశంలో బీజేపీ ఎట్లా ఉన్నా ఇక్కడ మాత్రం పర దరిద్రంగా ఉంది సో వీళ్ళు ప్రజలు అది గుర్తించారు అసహించుకున్నారు మోడీ మర్యాద కూడా పోతుంది అంతే ఈసారి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళే చెలాయించేవారు వీళ్ళు వెనకాల భయపడుతూ బతకాలి వచ్చి చెప్తే వీళ్ళు తల ఎవరు బతకలేవలయ్యాడు కూడా అందుకే ఏ ప్రాజెక్టు కూడా ఇవాళ తెలంగాణ వచ్చినా కదా ఇది ప్రాజెక్టు చే మరి ఎందుకు చేయలేన సో అది ఆయన మాట్లాడింది ఆయన తెలంగాణ భూ తెలంగాణ ఆంధ్రుల కబంద హస్తాల్లో నలిగిపోయింది దాన్ని విముక్తి చేయాలని పోరాటం చేశాడు ప్రజలు అది అంగీకరించారు అంగీకరించి అతను గెలిపించారు ఆయన పోరాటన సమ్మతికి వెళ్ళి పది ఏడు వచ్చారు కనుక ఆయన మా అన్న అన్నమాటకిను వీడనే మాటకి రేవంత్ అనే మాటకి తేడా సంబంధం ఉంది రేవంత్ ఒక లుచ్చా మాటలు అది ఒక సీఎంగా మాట్లాడే మాటలు కాదు బుద్ధి జ్ఞానం కడుపుకు ఆనందినే మాటలు కావాయి ఒక సీఎంగా ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి సీఎంగా అండి సీఎంగా కూర్చుని వేప చెట్టు కట్టేస్తాను ఒకస్తారంటాడు ప్యాంటు ఉప్పదిస్తానని పా అసెంబ్లీలో అంటాడు అక్కడికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి అక్కడ తెలుగు ప్రజల మధ్య అడుగులు పోయి తీసి పాతేస్తానంటాడు ఈ భాషని నీకేనా తెలుసు పాతయటం నేను మాకు తెలీదా కాలగోటికి పరికిరాడని అంటారు మాకు అంటే కదా కేసీఆర్ ఉత్సపోసి చోట నుంచునే అర్హత లేదు నీ కొనాలని మేము ఎంతసేపు పడుతుంది రెండు నిమిషాలు పడుతుంది కానీ మా కల్చర్ అడ్డు వస్తుంది మాకు ఒక కల్చరు పద్ధతి మనం ఏ మాట మాట్లాడలో ఆ మాట పాడాలి అదేమంటే ఆయన దొందుగాడు అన్నాడు దొందుగాళ్ళంటే ఏంటి బూత కాదే దొందుగాళ్ళంటే బూత కాదే అంటే భజన చేసేవాడు దొందు దొందే అంటాం అన్నలేదు అలా అంతా అసమర్థులు అని అసమర్థులు అది హిందువులు అసమర్థులు అన్నాడు ఆయన హిందువులు దొందుగాళ్ళు అంటే అది అంతేకాని సన్నాసులు అన్నాడు బూత అది కాదే శరణాసులు అంటే పనికిరాని ఏదోలోని అంతే కాని ప్యాంట్ ప్యాంట్లోట తీస్తాం బట్టలు తీస్తాం బుద్ధి లేని మాటలు ప్యాంట్లు కూడా తీస్తాం ఎంతసేపడుతుంది మాకు మీరు అరవై నాలుగే గెలిచింది యాభై నాలుగు ఓడిపోయారు అంటే మిమ్మల్ని గోచితో నిలబెట్టారా ప్రజలు అని అంటే పడుతుంది ఎన్ని కాదు ప్రజలు ఈ కాదు ఎదురు చూసేది అదృష్టమో ఇంకోటో తెలంగాణ ప్రజలు ఒక తలము ఏదైతే అయ్యావు పరిపాలించు శుభ్రంగా పరిపాలించు అంతే తప్పితే ఈ భాషతో నువ్వు అనుకుంటే పతనం అయిపోతావు పతనం అయిపోతావు ఇప్పటికీ అయిపోయింది డెబ్బై రోజులు అయిపోయింది ఇప్పటికి నువ్వు హామీలు ప్రతిదీ ప్రాబ్లమే అన్నావు బస్సు బస్సు మొదలెడితే కొట్టుకుంటున్నారు రైవుడు దింపు డ్రైవర్ని కంటర్ని దింపి కొడుతున్నారు బస్సులు లేవని గొడవ చేస్తున్నారు ఆటో వాళ్ళు దానివల్ల నష్టపోయాను వాళ్ళు చేస్తున్నారు కరెంట్ అంటున్నావు ఇన్ని కొన్ని లక్షల రేషన్ కార్డులు ఉంటాయి మళ్ళీ దాంట్లో ఏదో ముప్పై మంది ముప్పై పర్సెంట్కే ఇస్తున్నారు ముప్పై పర్సెంట్ కార్డులకే ఇస్తున్నారు ఏ మిగతా వాళ్ళు ఏం ఏం చేశారంటే అది కూడా ఏంటి ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు డ్రామా ఎలక్షన్ తర్వాత నిధులు లేవు అని మొదటి దానికి చాప్టర్ వచ్చారు ఎన్ని ప్రజలు గుర్తిస్తారు అవి చెయ్యి నువ్వు ఇచ్చేసావు ప్రామిసులు నా నరానికి నాలుగు లేదు నాలుగు నరం లేదు కనుక నోటికి వచ్చి నేను అబద్ధం ఆడేసేసాం అది ఏమైతేనే ప్రజలు నమ్మారు నమ్మిందని కాపాడుకుంటారు ప్రయత్నించు లేకపోతే మీరు ఊడిపోతారు మిమ్మల్ని ఊడదీస్తారు ప్రజలే మేము అంత ఎంత ఉమెత్తు ఎంత దీని కానీ మిమ్మల్ని నమ్మారు అంత దా అంత దారుణంగా దింపేస్తారు అది చెప్తున్నాము దాన్ని జాగ్రత్త పడడం అని చెప్తున్నాం మేము దింపుతామని కాదు మేము అలాంటిది చంద్రబాబు గురు నీ గురు తన నీ గురువు కనుక చంద్రబాబుకు అలవాటు కనుక ఆ గురువు లక్షణాల్లో మాట్లాడుతున్నాను మేము ఆ పని చెయ్యం బీఆర్ఎస్గా మీరే కూలిపోతారని చెప్తున్నాం మిమ్మల్ని మీరే కొట్టుకుంటారు మిమ్మల్ని మీరే తన్నుకుంటారు మీ గాంధీభవన్ మీరే తగలపెట్టుకుంటారు ఆ మానవ బొమ్మలు మీలోనే ఉన్నారు గోచిఓడది శివళ్ళు మీలోనే ఉన్నారు జాగ్రత్త మీరు నాలుగు కూటంలో ఉంది ఎన్నికల తర్వాత అని చెప్తున్నాం ముందు హెచ్చరికలు అండ్ అమిత్ షా ఒక సభలో మాట్లాడారు మా మా గురించి మా బీజేపీ గురించి విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ కాంగ్రెస్ చేసిన అవినీతిని మేము జాబితా పంపిస్తాము ఆ జాబితా చూసిన తర్వాత మమ్మల్ని విమర్శించండి అని చెప్పేసి అన్నారు అంటే అంత అవినీతి చేసి ఉంటారా కాంగ్రెస్ అవినీతి అనేది బాగా జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న చూస్తే పట్టుకుంటున్నారు కదా